Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP, మరో ఎన్నికల యుద్ధం రెడీ. విజయనగరంలో MLC ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 28న ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో 2021లో వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీకి ఎన్నికలలో సహకరించిన రఘువర్మను వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ అనర్హత ప్రకటించి సభ్యత్వం రద్దు చేశారు. దాంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు నోటిఫికేషన్ ఈ నెల 4న విడుదల చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ఇక ఈ నెల 28 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, డిసెంబర్ 1వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దాంతో విజయనగరం జిల్లాలో వైసీపీ టీడీపీ కూటమి మధ్య రాజకీయ సమరానికి పూర్తిగా రంగం సిద్ధమైంది. విజయనగరంలో స్థానిక సంస్థలు అన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. అలాగే విజయనగరం కార్పొరేషన్ కూడా వైసీపీదిగా ఉంది. మొత్తం మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుతో సైతం వైసీపీ ఆధీనంలో ఉంది. MPTCలు, ZPTCలు ఈ రోజుకి వైసీపీకే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే బొబ్బిలి మున్సిపాలిటీ వైసీపీ చేతిలో ఉంది. పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు కూడా వైసీపీ ఏలుబడిలో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి వైపుగా వెళ్ళిపోయారు. అయితే ఈ రోజుకు కూడా వైసీపీకే మెజారిటీ ఉంది. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి గోడ దూకుళ్ళు వైసీపీ నుంచి టీడీపీ కూటమి వైపు అధికారికంగా ఉండవచ్చని అంటున్నారు. అదే సమయంలో ఈ ప్రలోభాలను తట్టుకుని వైసీపీ ఎంతవరకు తన MLC సీట్ను దక్కించుకుంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. వైసీపీ విజయనగరం జిల్లా ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్గా మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు మేనల్లుడు. ఇక బొత్స సొంత ఇలాఖా అయిన విజయనగరం జిల్లాలో ఆయన జోక్యం చేసుకోవాల్సి ఉంది, ఒక విధంగా ప్రెస్టేజ్గా తీసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేస్తే ఆమెకు యాంటీగా రఘువర్మ పనిచేశారనే ఫిర్యాదుతోనే రఘువర్మ మీద అనర్హత వేటు పడింది. దాంతో తమ సీటుని తాము తిరిగి సాధించుకోవడానికైనా వైసీపీ నేతలు అంతా ఐక్యంగా ఉంటూ గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఇక టీడీపీ కూటమికి ఇది తొలి ఎన్నికల సమరం. ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన తరువాత సొంత జిల్లాలో ఆధిపత్యం కొనసాగించాల్సిన అవసరం కూటమి మీద ఉంది. విజయనగరం జిల్లాలో అన్ని సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ కూటమికి ఇప్పుడు MLC ఎన్నికలు ఒక సవాల్ లాంటివని చెప్పాలి. దాంతో అంతా కలిసి సమిష్టిగా కృషి చేయాల్సి ఉంది. వైసీపీని ఈ ఎన్నికలలో కూడా ఓడిస్తే జిల్లాలో కూటమి విజయం సంపూర్ణం అవుతుందని అంటున్నారు. ఇక MLC అభ్యర్థిగా ఎవరు ఉంటారు అన్నది కూటమిలో చర్చగా ఉంది. తన పదవిని వదులుకుని టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన రఘువర్మకే టికెట్ ఇస్తారా, లేక వేరే ఎవరికైనా ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఢీ అంటే ఢీ అన్నట్లుగా మరో ఎన్నికల యుద్ధానికి రెండు పార్టీలు సిద్ధపడుతున్నాయి.